శ్రీకాకుళం జిల్లా ఈచాపురం నియోజకవర్గ కేంద్రమైన ఈచాపురం తహసీల్దార్ కార్యాలయం వద్ద మున్సిపాలిటీలోని 12వ వార్డు పరిధిలోని రేషన్ కార్డుదారులు తమకు రేషన్ ఇవ్వలేదని వెంటనే రేషన్ అందివారని డిమాండ్ చేస్తూ ధర్నా నిర్వహించారు. దీంతో విషయం తెలుసుకుని ధర్నా వద్దకు వచ్చిన తహసీల్దార్ మురళీమోహన్ కు సివిల్ సప్లై డిప్యూటీ తహసీల్దార్ శంకర్రావుకు వినతిపత్రం అందజేశారు. జనవరి నెల రేషన్ తమకు ఇవ్వలేదని వాలంటీర్ని అడిగితే తమ్ము ప్రక్రియ పూర్తి చేశామని రేషన్ ఇచ్చే పని తమది కాదని వాలంటీర్లు చెబుతున్నారని తమకు న్యాయం చేయాలని బాధితులు కోరారు. సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని తహసీల్దార్ హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా రేషన్ కార్డుదారులు మీడియాతో మాట్లాడుతూ జనవరి నెల రేషన్ తమకు రాలేదని ఏమైనా అడిగితే వాలంటీర్లు రేషన్ షాప్ డీలర్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే తమకు రేషన్ ఇప్పించాలని కోరారు. ఇదే విషయమై తహసీల్దార్ను వివరణ కోరగా సాంకేతిక సమస్య కారణంగా ఇబ్బంది తలెత్తిందని వెంటనే అందరికీ రేషన్ అందించే చర్యలు చేపడతామని చెప్పారు. మేము రేషన్ ఇస్తేనే తిండి బతకగలం అనమాట. ఆ విషయం మేము ఆవిడ వాలంటీర్కి అడిగాము. ఎందు చేతమండి సగం మందికి ఇచ్చారు మాకు ఇవ్వలేదంటే, మాకు రాలేదు మేము ఇవ్వలేదంటే రాపోవడం ఏంటండి, అందరికి వచ్చి మీకు ఎందుకు రాలేదని మేము అడిగితే మేము సెలవు తాం వేస్తాము, గవర్నమెంట్ దృష్టిలో మీకు వచ్చింది రేషన్ కానీ మేము ఇవ్వము, ఎక్కడ కంప్లైంట్ ఇచ్చుకుంటారు అక్కడ ఇచ్చుకోండి అన్నానండి. వాలంటీర్లు మీరు ఇవ్వాలి కదా, మేము ఇంకెక్కడికండి వెళ్తాము, మీ దగ్గర నుండే కదా మాకు రావాలి అంటే మేము ఇవ్వమండి, మీకు ఎక్కడ మీకు ఇష్టం ఎక్కడ కంప్లైంట్ ఇచ్చుకోవాలన్నా ఇచ్చుకోండి అని అన్నారండి. అంటే ఆ విషయం మేము మా పెద్దవాళ్ళకి చెప్తే వాళ్ళు ఈరోజు తహసీల్దార్ దగ్గరకు వచ్చారు. మాకు న్యాయం జరగాలండి, న్యాయం జరిగినంత వరకు మేము ఇక్కడ నుండి వెళ్ళాము. ఎందుకంటే చాలామంది కూలి చేసుకుని బతుకున్న వాళ్ళు మేము అందరం కూడా, రేషన్ ఇస్తే రాత్రికి వండుకుని తినే పరిస్థితి మాది. అలాంటప్పుడు మీరు రేషన్ ఇవ్వకపోతే మేము ఎలా బ్రతకాలండి, ఎలా చెయ్యాలి? మేము రేషన్ ఇవ్వకుండా మేము తమ్మేయలేదు, చాలా మంది వేస్తారు. మేము వేయిపోయేసరికి సెల్ఫ్ మాకు రేషన్ అందదు. వాళ్ళందరికి అడిగితే వాళ్ళు గేర్ సంబంధం ఇస్తున్నారు. ఏడు చేసుకుని తల చేసుకోండి, ఆఫీస్కి వెళ్ళండి, ఆఫీసులు అడగండి అని ఆ వాళ్ళండ్రి మాకు ఇచ్చిన వాళ్ళండ్రి చెప్పట్లేదు. మరి మా మూడు ఏటినేకంటే అన్ని వదిలేసి వచ్చాము ఇక్కడికి. ఏ పని పాటు లేదు, అన్ని వదిలేసి వచ్చాము. మాకు ఇచ్చిన తర్వాత వెళ్తాము. ఇచ్చాపురం బెల్లిపడ 12వ వార్డుకు సంబంధించి ఈరోజు అన్ని పనులు పక్కన పెట్టి ఈరోజు పేద ప్రజలు సైతం ఇక్కడికి వచ్చినటువంటి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మాకు జనవరి నెలలో రేషన్ అందలేదండి. మేమేటంటే రేషన్ కోసం ఎదురు చూసినటువంటి పేద ప్రజలం. ఎప్పుడు వస్తుందా అని చూసినప్పటికీ తంబ అయితే తీసుకున్నారండి. తంబేస్తే అర్థం ఏంటంటే రేషన్ ఇవ్వాలి, తంబేసుకొని రేషన్ ఇవ్వరండి. ఆ రేషన్ ఎక్కడికి వెళ్ళింది, ఎక్కడికి వెళ్ళింది, ఏ స్కామ్ జరిగింది, దాంట్లో పాత్రధరలు ఎవరు, సూత్రధరలు ఎవరు, దాని వెనకాల ఎంతమంది త్రిమింగాలు ఉన్నారు, చేపలు ఉన్నారు, పెద్ద చేపలు. నాకు తెలిసి మాకున్నటువంటి పరిజ్ఞానం బట్టి మాకు ఏంటంటే రేషన్ అనేది ఉంది, మాకు ఇవ్వలేదు, అది పక్కదో పట్టింది. ఎక్కడికి వెళ్ళింది, దాంట్లో ఎవరున్నారు, మాకు కావాలండి. తక్షణమే వెంటనే మాకు న్యాయం జరగకపోతే ఎంతవరకు అని వెళ్తాం, ఇక్కడే కూర్చుంటాం, ఎన్ని రోజులైనా ఉంటామండి. మాకు సంబంధించి మా బెల్లిపడ స్లమ్ ఏరియా అండి, పేద ప్రజల తాలూకా మా మట్టి అండి అది. అలాంటి మాకు రెక్కడ దగ్గర డొక్కడదు అన్నమో రామచంద్ర అని చెప్పేసి మేము బాధపడుతున్నామండి. కనీసం మా ప్రతి ఒక్క ప్రజలు, స్త్రీలైతేనేమి మగవాళ్ళైతేనే, రోజువారి కూలికి వెళ్తే కానీ ఇల్లు గడవదు. అలాంటి టైంలో కూడా మా నోటి దగ్గర కూడి కొట్టేస్తున్నారండి, మరీ దారుణం. ఏం సార్, మా మేమే దొరకమా, మా పేద ప్రజలు మీకు దొరికారా, మా రేషన్ మీకు కావాలా, ఆ రేషన్ ఏం చేసుకుంటారు మీరండి, మా కడుపులు కొట్టి ఇంత బాధపడిన టైంలో. చాలా దారుణంగా ఉంది, ఒకటే చెప్తున్నాం, మీరు మాకు రేషన్ ఇవ్వకపోతే ఈరోజు మేము ఇక్కడే కూర్చుంటాం, ఎంతవరకని వెళ్తాం, వీలుంటే ఆమె నిర్లక్ష్యం చేసైనా సరే మా తాలూకా న్యాయం చేసుకుంటామని కోరుకుంటూ, ఎవరైతే ఉన్నారో దీంట్లో అర్జెంట్ మాకు తెలియాలి, మాకు రేషన్ ఇవ్వాలి వెంటనే. మాకు జనవరిలో రేషన్ ఇప్పుడు ఇవ్వకపోతే మేము వెళ్ళేది లేదు, ఇక్కడే ఉంటాం, మా న్యాయమండి మనం పరిష్కరించుకుంటామని తెలియజేసుకుంటాం. వాలంటీర్లు తంపలేసుకున్నారు, ఇవ్వమంటే కోటా వాళ్ళు ఇడిపించలేదు అన్నారు, అంతవరకే మాకు తెలుసు, ఇప్పుడు రాలేదనేసి మేము కూర్చోము. మాకు ఇస్తారా ఎవరు, అదంతా ఇక్కడ కూర్చోంటాం. ఎక్కడికి బజార్ పండ్లకు గిజర్ పండ్లకు వెళ్ళి మేము గడించుకున్నాం, మరి ఇక్కడ కూకోవాలంటే మా మానేసి ఉండలేం కదా. అలాగే మీరు అందరూ కూడి మీరు ఏడు చేస్తారో చెయ్యాలి. జనవరి నుంచి స్టాక్ అనేది పూర్తిగా ఆ బ్యాలెన్స్ అలా ఉంటుంది, స్టాక్ ఇంకా తగ్గింది.
ఆ స్టాఫ్ తగ్గడం వల్ల మనకి ఒక ఈ మన్న సమయం 21 మంది డీలర్లు ఎక్కువ స్టాఫ్ ఉంటుంది, అది పబ్లిక్ ఇబ్బంది పడతారు, మా మీద ప్రెజర్ అవుతుంది, వాళ్ళు వీడియో 21 మంది మిగతా వాళ్ళు స్టాఫ్ తప్పు మామూలు ఉన్నవాళ్ళు కట్టిస్తారు, వాళ్ళు ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఏమొచ్చిందంటే స్టాఫ్ తప్పు రావడం వాలంటీర్స్ అంటే మేము స్టాఫ్ తగ్గించి పబ్లిక్ ఇవ్వలేమని చెప్పి వాళ్ళు పట్టుకెళ్ళడం ఉంది. ఏం చేశారంటే ముందు ఆధార్ కేసు వేసుకొచ్చేసారు తప్ప సరుకు పట్టారు. దానివల్ల ఇప్పుడు ఉండిపోయిందని ఈరోజు మాకు తెలిసింది. ఇక్కడ ఉండిపోయి ఇవ్వలేదు సార్, ఆధార్ కేసు వేసినట్టే సరుకు పట్టుకెళ్ళి ఇచ్చారు. నెక్స్ట్ అనుకోవడం తప్ప మనకి ఇన్ఫర్మేషన్ ఈరోజు తెలిసింది కాబట్టి ఇప్పుడు స్టాక్ అంటే డీలర్ ఉంది, అది హ్యాండ్ ఓవర్ చేస్తున్నాం. ఎవరెవరికి ఆధార్ కేసు వేస్తారో వాళ్ళ సరుకులు హ్యాండ్ ఓవర్ చేసి బయట మాట్లాడుతాం. అంతే, ఇప్పుడు డీలర్కి డెలివరీ కాదు, జనవరిలో డోర్ డెలివరీ కాదు, జనవరిలో వారంటీతో ఇవ్వాల్సిందే, ఫిబ్రవరిలో డోర్ డెలివరీ. ఓకే, ఫిబ్రవరి జనవరి జనవరిలోనే ఆథెంటికేషన్ వేసి స్టాక్ పూర్తిగా వారంటీ పట్టుకెళ్ళకపోవడం వల్ల స్టాక్ పబ్లిక్ వెళ్ళలేదు. మా ఇంటికి వెళ్ళదని ఇప్పుడు అడుగుతాను. అది ఇప్పుడు ఆ స్టాక్ అంటే నేల దగ్గర ఉంది, అది ఇప్పుడు ఎవరెవరు ఆథెంటికేషన్ వేసి వాళ్ళందరికీ హ్యాండ్ అవుతుంది. వాలంటీర్ అవ్వడానికి కారణం సార్ వాళ్ళకంటే ఆథెంటికేషన్ మాకు తక్కువ అంటే గత నెలలో పెండింగ్ ఏది ఉందో స్టాక్ ఓపి ఉందో అదంతా ఆథెంటికేషన్ వల్ల పెండింగ్ ఓపి, ఆ ఓపి దానికి సంబంధం లేక మాకు మొత్తం స్టాక్ వస్తే పట్టుకెళ్తామని చెప్పి వాళ్ళ పట్టుకెళ్ళడం. అయితే ఒక 22 డిపోలకి రాలేదండి డబ్బు ఎక్కువ, అంటే పప్పు రేటు ఎక్కువ, 45 రూపాయలు 60-50 రూపాయలు కట్టాలి. ఇంత డబ్బు కట్టి మాకు స్టాక్ రాలేదు, స్టాక్ రాలేదు మీకు కట్టమని చెప్పి వీడియో కట్టండి. అది ఆల్రెడీ మేము రిపోర్ట్ చేయడం జరిగింది జిల్లా అధికారి, అది దాని మీద యాక్షన్ అనేది తీసుకుంటాము. దానివల్ల సరుకు జనవరికి ఆ 22 డిపోలకి రాలేదు. అంటే ఇప్పుడు ఏ రెండు అది రిపోర్ట్ చేసి మళ్ళీ ఏమాత్రం మనకు వచ్చింది సరే హ్యాండ్ చేస్తాం. రిపోర్ట్ చేయడం జరిగింది, ఏ డిపోలు ఎంత అంటే కట్టలేదు, ఏం కట్టలేదు, అవి ఎవరైనా మేము రిపోర్ట్ చేస్తాం. సరే, ఈ 2 నెలలు రాకపోవడానికి ఎవరిని బాధ్యతలు చేస్తారు సార్? ఎవరిని బాధ్యత చేస్తామంటే యాక్చువల్ వాలంటీర్లు వీళ్ళు అంటే ఆంధ్ర ఆథెంటికేషన్ పెండింగ్ దాని మీద వాలంటీర్ ఆథెంటికేషన్ అంటే టెక్నికల్ మాకు నెట్వర్క్ ప్రాబ్లం ఒకటి ఉంటుంది, ఇప్పుడు కూడా అదే ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాము మొబైల్ ఫోన్. అది ఎందుకు యాక్షన్ అనేది 5 వచ్చిందని యాక్షన్ తీసుకుంటాం. సరే, ఒప్పకుండా.